నమస్తే ఆదాబ్, వెల్కమ్ టు గోలిమార్. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ విష్ యూ హ్యాపీ 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 న్యూ ఇయర్. లోకల్, నాన్ లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంతా ఒకటే మూడ్. న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ జిగరి చింగాని అంటూ పండుగ చేసుకుంటున్నారు జనాలు. పాత రెజల్యూషన్స్ని పాతిపెట్టి కొత్త కొత్త థాట్స్ని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అవుతున్నారు. అఫ్కోర్స్ వాటిని కూడా వారంలో అటకెక్కిచ్చేస్తారనుకోండి, బట్ ఇప్పుడైతే ఆ జోష్లో ఉన్నారు. ప్రపంచం అంతా ఇదే మూడ్లో ఉంది, కానీ మనమైతే ఇప్పుడు టాప్ ఐటమ్స్ ఏంటో చూద్దాం. పాలిటిక్స్ లో మ్యాథ్స్ వెతుక్కున్న కూనవారు కొన్ని రకాలతో ఎల్లో బ్యాచ్ లో కలవరం. ముదురు బండకాయల పెళ్లిలపై ఫ్యాన్స్ బెంగ, ఇంకో ఏడాది తన్నేసింది రంగ రంగ. లేటు వయసులో ఘాటు రొమాన్స్ చేస్తారా ఏం, పెళ్లిపీటలు ఎక్కిన కేరళ ఓల్డ్ కపుల్. 2020లో కూడా ఈ చాదస్తం ఏంట్రా అంటూ ఇరిటేషన్. న్యూ ఇయర్ విషెస్ తో ప్రసాద్ కి పెరిగిన ఫ్రస్ట్రేషన్. ఏ ముహూర్తాన ఆ పార్టీకి తెలుగుదేశం అని అన్నగారు పేరు పెట్టారో, కానీ ఆ పార్టీలో అందరూ పండితులే. అన్ని భాషల్ని కూనీ చేసి పారేస్తారు. ఒక ఆయన మందలగిరి అంటాడు, ఇంకొక ఆయన బీకామ్ లో ఫిజిక్స్ అని అంటాడు. లేటెస్ట్ గా ఓ కూన రాజకీయాల్లోనే మ్యాథమెటిక్స్ ఉందని బల్ల గుద్దకుండానే వాదిచ్చేస్తున్నాడు. అదేంటో మీరే చూడండి. ఈరోజు ఒక నేరపూరితమైనటువంటి ఒక ఫ్రాక్షన్ మనస్తత్వంతో కూడుకున్నటువంటి నేరాల వరకు ఓకే, కానీ తర్వాత ఏదో కిలికిలి భాష వాడారే, ఏందది? ఒక ఫ్రాక్షన్ మనస్తత్వంతో కూడుకున్నటువంటి చంపారు పోండి. ఫ్రాక్షన్ ఏంటి? ఒక ఫ్రాక్షన్ మనస్తత్వంతో కూడుకున్నటువంటి ఓహో, ఫ్యాక్షన్ కొచ్చిన తిప్పలా ఈ ఫ్రాక్షన్. బీకామ్ లో ఫిజిక్స్ లాగా మీరు పాలిటిక్స్ లో మ్యాథమెటిక్స్ ని చేర్చారన్నమాట. ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని. అబ్బో, మధ్య మధ్యలో సంస్కృతం కూడాను. ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా, వర్ణం వారీగా, వర్గం వారీగా. రాత్రి ఏమన్నా దాసరి నారాయణరావు గారి సినిమా చూసారా ఏంటి? చెప్పిందే చెప్పి తిప్పి తిప్పి మళ్ళీ వచ్చి చెప్తున్నారు. మూడు ముక్కలు కాదు 60 ముక్కలు చేస్తానని చెప్పి. అదేమన్నా కేకా? మీకు ఇష్టం వచ్చినట్టు కోసుకుని తినేయడానికి. క్యాపిటల్ సార్, ఇదొక బ్లాక్ డే. వైట్ అండ్ వైట్ లో వచ్చి బ్లాక్ డే అంటారు ఏంటండి? ఎందుకు ఓటేశామా అని చెప్పి ఈరోజు ప్రజలు చెప్పులతో కొట్టుకుంటా ఉంటే. ఆహా, మీరెళ్ళి ఆపకపోయారా? తమనేను చేతారా, డమాబుచ్చులు చేతారా. అదేం పేరు సార్? ఒకవేళ డమాబుచ్చులు చేతారా, నీ జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకాలని నీకుంటే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బూట్లు నాకు. ఈ బూట్లు నాకే గోలేండి స్వామి. ఆ బూట్ల డబ్బాకి ఏమైనా కరువు వచ్చినట్లు గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ తీసుకొచ్చి ఇదిగో ఈ పాలిష్ బ్రష్లు ఫ్రీగా పంచితే బాగుండు. చక్కగా ఎవరి బూట్లు వాళ్లే నాకు అదే క్లీన్ చేసుకోవచ్చు. అసత్యాలు మాట్లాడొద్దని చెప్పి నేను హితం పలుకుతున్నాను. అబ్బా, ఈ డైలాగ్ వింటుంటే రాయబారం సీన్ లోని శ్రీకృష్ణుడు గుర్తొస్తున్నాడు సార్. నువ్వు వెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి బూట్లు నాకు. మీ దెబ్బకి బూట్లు మానేసి ఆయన చెప్పులు వేసుకుంటున్నాడుగా. ఇంకా ఏమైనా చేయాలంటే చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. చిచ్చే, మగాళ్ళయ్యుండి ఏంటా మాటలు? గొడ్డలు ఓడదీస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. ఇదేం పోయే కాలం సార్, ఈ వయసులో మీకు ఇదేం పాడుబుద్ధి? మతి భ్రమించిపోయింది పాపం. ఏం పాపం? ఈ డమాబుచ్చల సీతారాం అహంకారం తలకెక్కిపోయింది. ఎవరికైనా అక్కడే ఉంటుంది కదా. నీకు కళ్ళు లేవా, చెవులు లేవా? ఎక్స్ట్రా కావాలండి సార్, మీరు ఏర్పాటు చేయకూడదు. నీకు అమరావతి ఎడారిలా కనిపిస్తుంది. ఇసుకో ఇసుకో అని ఏడుస్తున్నారు కదా, అందుకే అలా అనుంటారులే. నీ డమాబుచ్చలు కట్టిబెట్టు. కట్టి పెడితే మీరు వచ్చి కొనుక్కెళ్తారా? ఏదో డమాబుచ్చలు కొడితే నమ్మేస్తారని అనుకుంటే ప్రజలే నిన్ను గొడ్డలోడదీసి రోడ్డు మీద బాధే పరిస్థితులు వస్తాయని చెప్పి నేను హెచ్చరిస్తాను. ప్రజలకేమో గానీ మీకు బాగా సరదాగా ఉన్నట్లుంది ఆయన్ని బట్టలు లేకుండా చూడాలి అని. ఏంటోలేండి, ఇక ఉంటాను, నమస్కారం. మొన్న నాయక్ స్వామి వారి అయ్యప్ప పూజ చూశాం కదా, నిప్పులో నడిచి దైవ భక్తి ఏంటో, తనలో ఉన్న దైవ శక్తి ఏంటో చూపించారు. ఇప్పుడు ఇంకొంతమంది తోడయ్యారు, అందరూ అయ్యప్ప పూజలో నిమగ్నమై భజన చేశారు.
భజన చేయాలంటే ఏదైనా పొలిటీషియన్స్ తర్వాతే కదా. ఏమన్నా భజన చేశారా? ఇంతలా ఎదిగారంటే దేవుళ్ళకి ఆ మాత్రం భజన చేయకుంటే అవుతుందా? స్వామియే శరణమయ్యప్ప. 2020 వచ్చింది, ఇంకా ఈ ఓల్డ్ ఏజ్ ఫార్మాలిటీస్ ఏంట్రా? డేట్ మారితే ఏమొస్తుందిరా నాయన? అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఫోన్లు చేసి విషెస్ చెప్పకపోతే భూమి బద్దలవుతుందా? ఆకాశం విరిగి పడుతుందా? పని పాట లేదు, లేనిపోని ప్రేమ ఒలకబోస్తారు అంటూ మన ప్రసాద్ తెగ ఇరిటేట్ అయిపోతున్నాడు. విషెస్ దెబ్బకి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. చూడండి ఆ సౌండింగ్ ఏ రేంజ్లో ఉందో. రాత్రి నుంచి ఒకటే ఫోన్ మాట, మధ్యలో తెల్లారి పని మనిషి ఒకరి. మా ఆవిడ ఉన్నప్పుడు ఒక్కరోజు టైంకి వచ్చిన పాపం లేదు, ఇవాళ మాత్రం 4 గంటలకు వచ్చి తలుపు కొట్టే కొడుతుంది. దీనికి నా మీద ఇంట్రెస్ట్, నేను ఇచ్చే డబ్బుల మీద ఇంట్రెస్ట్ తెలియదు. అసలు ఈ చలి ఒకటి చచ్చిపోతున్నాను. ఈ పేపర్ ఒకటి చూడు, టైం చూసి ఎక్కడ కొట్టాలో తెలియని చోటు కొట్టాడు. కనపడదు నా కళ్ళ చూడు అక్కడ. హలో హలో ప్రసాద్, హ్యాపీ న్యూ ఇయర్ రా. రేయ్, నేను మీ కేంద్రం ఆన్ చేశాను రా. రాత్రి 12 నుండి తెల్లటి 4 వరకు ఒక తర్వాత ఒకరు ఫోన్లు చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూనే ఉన్నారంట్రా. అరే పడుకున్నాను లేపు మరీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు కదరా. చెప్తే ఏమైంది ప్రసాద్? అయినా మనలో మనం చెప్పుకోకపోతే పశువులకు మనుషులకు తేడా ఏమంటుంది చెప్పు. నేను చెప్పింది అర్థం చేసుకోకపోతే జంతువుకి నీకు తేడా ఏముంటుందో చెప్పు. నువ్వు చాలా మంచివాడివి ప్రసాద్. నీ మంచితనం వల్ల నీ మీద అభిమానంతో మన ఫ్రెండ్స్ అందరూ నీకు నాన్ స్టాప్గా కాల్ చేసి విచ్చేస్తున్నారు. మంచితనమా? అరే మనిషికి కంటతడి పెట్టించే సామర్థ్యం కష్టానికే కాదు, మంచితనానికి కూడా ఉంటుందని ఈ 2020లో మీ వల్ల తెలిసిందిరా. అరే అరే అరే, మీ అభిమానం అనే టార్చర్ తట్టుకోలేక రాత్రి నుండి నా కలలో కారి నీళ్లతో ఒక బకెట్ నిండే తెలుసా? అవునా? మరి ఆనంద బాష్పాలన్నీ బకెట్లో నింపాల్సింది ప్రసాద్. అరే అవి ఆనంద బాష్పాలు కాదురా, విషాద బాష్పాలు. పెట్టేకోను. కనీసం 2020లోనైనా నేను ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఉండాలనుకుంటే మొదటి రోజే మీరు నాతో 2020 ఆడుతున్నారు కదరా. పేపర్ నుండా న్యూ ఇయర్ న్యూసే. పరాయి వాడి పెళ్ళిలో కిరాయి వాడి హడావిడి అన్నట్టు ఆ అమెరికా వాడి కొత్త సంవత్సరంలో మన వాళ్ళ వెర్రి వేడుకలేంటో. ఇదేంటిది పేపర్లో నా ఫోటో వేశారు? మా ప్రియమిత్రుడు ప్రస్టేషన్ ప్రసాద్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2020లో నీకు బీపీ, షుగరు, పక్షవాతం, మరి ఏ ఇతర రోగాలు రాకూడదని, ఒకవేళ ఇలాంటి ఏమైనా ఉంటే తగ్గిపోవాలని, నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు నీ మిత్ర బృందం. ఓరి దరిద్రులారా, ఇవేం శుభాకాంక్షలరా? మీ ఫ్రెండ్షిప్ పగలయ్యా? ఈ ఏడు చేయించిన వాడు ఎవడో నాకు దొరకాలి. హలో రాజ్యం. ఏమండి లేచారా? ఇంకా పడుకునే ఉన్నారా? అసలు నిద్రపోతేనే కదే, రాత్రి నుండి ఆ దరిద్రులు నిద్రపోనివ్వకుండా విశేష చంపుతున్నారు. అది సరే గాని హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు ఒక్కదానివే మిగిలేవనుకున్నా, నువ్వు కూడా చెప్పేశావా? ఎవరైనా దసరాకి సంక్రాంతికి పుట్టింటికి వెళ్తారు, నువ్వంటే న్యూ ఇయర్కి పుట్టింటికి వెళ్ళావు. ఎహే ఆపుని గోళ, ఇంతకీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకున్నావు? నీకు విడాకలిద్దామనుకున్నానే, తీసుకుంటావా? పిచ్చి పిచ్చిగా వాగావంటే వాషింగ్ మిషన్ లో వేసి ఉతుకుతా. భార్య తిట్లు భరించాల్సి వచ్చినప్పుడు మనసు అదుపులో ఉండాలి, మనిషి రాయిలో ఉండాలి. ఈ న్యూ ఇయర్కి ఇదే నా రెజల్యూషన్.
ప్రసాదు ప్రసాదు. ఏంటి పుష్కరం ఇంత ఉదయాన్నే వచ్చా? చెట్లలో రావి చెట్టు ఎంత స్పెషలో, ఫ్రెండ్స్లో నువ్వు నాకు అంతే స్పెషల్ ప్రసాదు. అయితే ఇప్పుడు ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్ ప్రసాదు. అరే పనికి మాలి లేదవా, రాత్రి నిద్రపోనివ్వకుండా 10 సార్లు ఫోన్ చేసి చెప్పా కదరా, వాట్సాప్ ఫేస్బుక్ లో మెసేజ్లు పెడో పెట్టి తెచ్చావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావరా? రాత్రి చెప్పానా? సారీ ప్రసాద్, గుర్తులేదు. పీకల దాకా తాగితే ఎలా గుర్తుంటుందిరా? అసలు సముద్రంలో 31వ తారీఖే రానట్టు ఈ డిసెంబర్ 31 జేబులో ఉన్నదంతా తాగి తగలేసి చెవులు చిల్లులు పడేలా విరిగిపోయి తీరా దరిద్రుడా, పెద్ద పుష్పం పట్టుకొని వచ్చా పుష్పం కదవా పుష్కరం, చెవులు చిల్లులు పడినట్టు మ్యూజిక్ పెట్టి ఓ పూనకం వచ్చినట్టు ఊపిపోతున్నారు, ఏం మనుషులరా మీరు? అసలు ఈ డిసెంబర్ 31 తాగుబోతుల తరంగా ప్రకటించాలరా, తాగుబోతు కదవా. అరే అసలు మన తెలుగు నూతన సంవత్సరం ఎప్పుడో చెప్పరా? ఈరోజే కదా. ఈరోజు కాదా? నేను తగలబెట్ట, తెలుగు సంవత్సరాది ఎప్పుడో తెలియదు కానీ ఇంగ్లీష్ సంవత్సరానికి ఒక గ్రీటింగ్ ఒక పుష్పం పట్టుకొచ్చావరా పుష్కరం, భొంగులో పుష్కరం, పుడింగ పుష్కరం. అరే పుష్కరం, ఈ గ్రీటింగ్ కార్డులు పువ్వులు శుభాకాంక్షలు ఈ రోజు కాదురా, మన తెలుగు సంవత్సరాది ఉగాది రోజు చెప్పరా, ఆ రోజు ఆనందపడతానురా పుష్కరం. ఇలా చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకున్నాను కానీ ఇంత ప్రెస్టేట్ అవుతాం అనుకోలేదు. ఛా, అనవసరంగా 1000 రూపాయల బొక్క. ఏంటి ఈ కార్డు 1000 రూపాయల? ఆ కార్డు కాదు, ఈ యాడు ఇదిగో. అంటే పేపర్లో ఈ యాడ్ వేయించిన అడ్డగాడిది నువ్వేనరా పుష్కరం? ఆ నేనే. పుష్కరం నిన్ను ఇప్పుడే చెప్పి నీ చావార్తె పేపర్లో వేస్తానరా, ఆగడానికి ఎట్టు తేలుతాను రే నీ అబ్బ. నిజమే, మన ప్రసాద్ పాయింట్స్లో కూడా లాజిక్స్ బాగానే ఉన్నాయి, కొంతమందికి అయితే మరీ చాదస్తం అండి. కనిపించని 4 సింహాలు అని మాట వరుసకి అంటాం కానీ అనంతపురంలో రైతులు నిజంగానే అనుకున్నారు కావచ్చు, వాళ్ల ముందే రెచ్చిపోయారు, పోలీస్ స్టేషన్లో కూడా తగ్గలేదు, కాకీల ముందు కుస్తీకి దిగారు. అవును, మొన్న శ్రీకాకుళం, నిన్న ఖమ్మం, ఇవాళ కర్నూలు, కల్తీ మద్యాన్ని ఉపేక్షించేది లేదు. మందుబాబుల ప్రాణాలకి అధికారులు అండగా ఉండకుంటే వాళ్లంతా ఉద్యమం చేసే రోజులు త్వరలోనే వస్తాయి. కల్తీకి నిరసనగా మేము కూడా గోలీమార్ని ఇవాళకి ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ రేపటి గోలీమార్లో కలుద్దాం. టేక్ కేర్ అండ్ టాటా.